రాము బైక్ పడుతున్నా విద్య బాగుంది. నూతన గృహా ప్రవేశానుష్ దేవతా బ్రహ్మణేభ్యో నమః. బ్రహ్మణే బృహంత ఇంద్రస్య అగ్నిష్టం రాష్ట్రం దారయః. గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవేన ఉపవస్తు వస్తరం జ్యేష్ఠం. ఇంత బాగా చూసారు మా ఎంట్రీ రావడం టైంలో పరీక్షృహస్పదే బృహంత ఇంద్రస్య అగ్నిష్టం రాష్ట్రం దారయ. డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ముఖ్య అతిథులు గౌరవనీయులు డాక్టర్ మరోత రెడ్డి గారు, అదేవిధంగా గవర్నమెంట్ పెద్దలు రాజేష్ గౌడ్ గారు, గవర్నమెంట్ పెద్దలు నా జేసీ గారు, గవర్నమెంట్ పెద్దలు డ్రైవర్ గారు, గవర్నమెంట్ పెద్దలు ఎంపీపీ గారు, అందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వివిధ సదాల నుంచి వచ్చేసినటువంటి మండల జిల్లా రాష్ట్ర వారి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. వేదికన శాసన మండలి సభ్యులు, టీచర్ ట్రైనింగ్ సెంటర్లో మరి ఈరోజు ఓపెన్ చేసిన సందర్భంగా మరి ఉపాధ్యాయ అతనికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మరి నిజంగా జిల్లా ఏర్పడిన తర్వాత మనం ప్రతిరోజు కనీస పడే వారంలో ఒకసారైనా సరే మరి టీచర్స్ ట్రైనింగ్స్ అనేటువంటివి నడిపిస్తుందా అభినందించాల్సిన అవసరం అయితే వారికి అందరికీ ఒకసారి చెప్పట్లేదు.
మనం ఈ యొక్క రైతు వ్యవసాయ పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఎనియో మామూలుగా ఒకసారి దయచేసి మీరు చెప్తే పాటిస్తారా వినాల్సింది ఉంది. తర్వాత మరి మామూలుగా ఉపాధ్యాయుడు అనేటువంటి వారు మరి మరి దేశానికి ఒక వెలుగు లాంటి వాడు మరి వారు తయారు చేసేటువంటి విద్యార్థులనే ఒక భావి తరాలనే మనము ఒక గొప్ప నాగరికత సంస్కృతి మరి ఉపయోగకరమైనటువంటి నాగరికుడు సిటిజన్ తయారుగా ఉన్నారు. కాబట్టి మీ మీద బాధ్యత అనేటువంటి ఎక్కడ ఉంది ఎక్కువగా ఉంది ఆ బాధ్యత తల్లిదండ్రుల తర్వాత మీ మీద ఉంది కాబట్టి మీరు వాళ్ళని తయారు చేయనే క్రమంలో మీరు ఎప్పుడో ఒకసారి మీరు ఫస్ట్ ఇండక్షన్ ట్రైనింగ్ కాక మీ మధ్య మధ్యలో ట్రైనింగ్ అనేటువంటిది చాలా అవసరం తప్పకుండా. అది ఇప్పుడు డే టు డే మనకు చాలా న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి, న్యూ మెథడాలజీస్ వస్తున్నాయి, న్యూ కరికులం వస్తుంది, వాటన్నింటినీ అడాప్ట్ చేసుకుంటూ మరి మనము మీరు దానికోసమే ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ట్రైనింగ్ సెంటర్లో మీరందరూ కూడా బాగా ఇంకా కంటిన్యూస్గా మీరు లర్నింగ్ బీడ్ చేసుకుని ఆ తర్వాత మీ పిల్లలకు వారి యొక్క మీ యొక్క స్కిల్స్ అనేటివి కూడా వారికి నేర్పిస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నాను. మరి జగిత్యాల జిల్లా గత 3 సంవత్సరాలు చూసుకున్నట్టయితే కేవలం మీ కృషి వల్లనే అదేవిధంగా డైనమిక్ లీడర్షిప్ వారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు ఈ కంటిన్యూస్గా 3 టైమ్స్ మనము ఫస్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అది కేవలం మీ యొక్క కృషి అనేది ఎందుకైనా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఖచ్చితంగా 4వసారి కూడా మరి రావాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కేవలం దాని యొక్క మీ యొక్క పట్టుదల అనేటువంటిది అవసరం. ఈ పట్టుదలతో పాటు ఈ యొక్క కొత్త స్కిల్స్ కొత్త డెవలప్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలా దాని యొక్క దాన్ని నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పాజిటివ్గా తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను ఈసారి మనవి చేస్తా ఉన్నాను. మరి లాస్ట్ టైం కంటే ఈసారి మీరు లాస్ట్ టైం 99.6 వచ్చినట్టుంది పర్సంటేజ్, ఈసారి 100% టార్గెట్ హీట్ అనేటువంటి చేయాలని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తూ మరి దానికి పిల్లలు ఇప్పటి నుండే మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా కేవలము అంటే ఎగ్జామ్ పాసే కాకుండా వాళ్ళకు లైఫ్లో వారి యొక్క ఈ యొక్క మొత్తం నేర్చుకున్నంత ఉపయోగకరమైన విధంగా ఆలోచన శక్తిని వాళ్ళకు పెంపొందించాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మన జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాము. మరి ఈసారి కూడా 4వసారి కూడా ఎస్ఎస్సిలో మరి ముందుంచాలని చెప్పి మరి కోరేది తప్పకుండా సార్. మా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ఒక దారి తీసుకొని ఒక క్రమశిక్షణతో 4వసారి రావడానికి మా ఉపాధ్యాయులంతా సిద్ధంగా ఉన్నారు సార్. ఆ దిశలో ప్రయాణిస్తున్నాం సార్. తప్పకుండా మీరు కోరినట్టుగా విద్యను ముందుస్తామనే సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా పెద్ద పిఓపి చేసినట్టుంటే ఒకటి కనీసం ఒక హాలు చేసినట్టుంటే ఈ రీసౌండ్ కాదు దయచేసి పెద్దలు మాట్లాడే ముందు కాంపౌండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ నాగోత్వం ఏదైనా కంపౌండ్ వాళ్ళ పుస్తకము ఆల్రెడీ రాగానే విద్య తీసారు ఎస్పీఎస్సీ చేసి ఎంత అవుతుందో చెప్పడానికి చెప్పలేదు. ఓకే కర్నూలు పెద్దలు ఇప్పుడు మన విద్యాశాఖ ఎమ్మెల్సీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ముందుగా నాకు 6 సంవత్సరాల పాటు శాసన మండలిలో పనిచేసే అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి 6 సంవత్సరాల సేవా కాలాన్ని పూర్తిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ పాఠశాల పరిశ్రమల కొరకే పూర్తిగా వినియోగిస్తానని చెప్పి మీ ముందు ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేస్తూ గర్వపడేలాగా జగిత్యాల పట్టణం గర్వపడేలాగా జగిత్యాల జిల్లా గర్వపడేలాగా ఈ శాసనసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ రాష్ట్రంలోనే 2వ టీడీసీ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కార్యక్రమం చేయడం అనేది మా అందరూ గర్వపడే విషయం. మా మిత్రులు మా ఉపాధ్యాయ సంఘ నాయకులు చెప్తా ఉంటారు ఉపాధ్యాయుల సంఘ ఉపాధ్యాయ బాధ్యుల పక్షపాతి మా ఎమ్మెల్యే గారు అందరితో అనుకూలంగా చాలా బాగా ఉంటారని చెప్తున్నారు. ఆ రకంగా వారికి మా ఉపాధ్యాయ తరఫున అందరి తరఫున నమస్సుమాన్యులు. తప్పకుండా గురువుకు ఉండేటువంటి విలువలు పెంచేటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వ పాఠశాల పరిశ్రమ కొరకు మన అనేక రకాల కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉపాధ్యాయ శిక్షణ భవనం అనేది ఉపాధ్యాయుల కార్యక్రమాల కొరకు ఉపాధ్యాయ సంఘ కార్యక్రమాల కొరకు ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల కొరకు ఏదైనా పరిశోధనకు సంబంధించినటువంటి కార్యక్రమాల కొరకు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించాల్సిన బాధ్యత మన
ఉపాధ్యాయుల మన విద్యాపరంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉందని వారికి తెలియజేస్తూ, చిన్న చిన్న అవసరాలు కాంపౌండ్ వాళ్ళతో సహా మన ఫర్నిచర్ అవసరం ఉంది, కంప్యూటర్ అవసరం ఉంది, దీని పాలసీలు చేస్తే రిసోర్ట్ రాకుండా ఉంటుంది కాబట్టి ఏ అవసరాలు దేవం ఇంతమందికే గౌరవ ఎమ్మెల్యే గారు మేము ఇంజనీర్తో మాట్లాడి చెప్పినాం. ఎంత ఖర్చైనా సరే డాక్టర్ గారు సగం, నేను సగం, ఇద్దరు ఫండ్ నుంచి మాట నేనే ముందు తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే మన పక్షపాతి కాబట్టి తప్పకుండా ఇస్తారు కాబట్టి. ఎంత ఖర్చైనా సరే ఎస్టిమేషన్ వేస్తే ఇంజనీరింగ్ విభాగం ఇక్కడ ఉన్నారు, మీరు ఎస్టిమేషన్ వేసిన ప్రతి ఏ పైసా వద్ద పూర్తిగా ఏ అవసరం లేకుండా పూర్తి స్థాయిలో బిల్డింగ్ కాంపౌండ్లు కట్టాలి, చుట్టూ ఫ్లోరింగ్ కూడా కావాలి బండలతోటి, ఎందుకంటే టీచర్లు ట్రైనింగ్కి వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ స్థాయిలో అన్ని అవసరాలు తగ్గట్టుగా మీరు మీ రిక్వైర్మెంట్స్ తయారు చేసి ఇవ్వాల్సిందిగా సందర్భంగా కోరుతూ, తప్పకుండా ఒక మంచి కార్యక్రమంలో నాకు ఈ జిల్లా ఈ కాన్స్టిట్యూన్సీ జగిత్యాల డిపార్ట్మెంట్లో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ, గౌరవ ఎమ్మెల్యే గారికి, అన్న రాజశర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సరే ఎంపీపీ గారికి ఇప్పుడే చెప్పినా మీరు ఫండ్స్ తేలికా చేయొచ్చు అని అడిగిన ఎంపీపీ గారు, నా టీచర్ ఎమ్మెల్సీని టీచర్ వారికి ఖర్చు చేయాల్సి ఉంటుంది, పాఠశాలకు కానీ ఇటువంటి కార్యక్రమాలకు కానీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది, మీ మండలంలో ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా నా దృష్టి తీసుకురండి, స్కూల్కు నా వంతు సహాయం చేయడానికి కానీ పనులను చేయడానికి కానీ నా కాన్స్టిట్యూన్సీ ఫండ్ నుంచి డబ్బులు ఇవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఇళ్ళవేళ అందుబాటులో ఉండి మీ సేవలు కూడా తప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొక మరొకటి తెలియజేస్తూ, చాలా క్లియర్ గా మాట్లాడి డాక్టర్ సంజయ్ గారి మీద సగం బాధ్యత పెట్టేశాడు. మీరు ముందు మాట్లాడిన తర్వాత పూర్తి బాధ్యత రఘువర్తి రెడ్డి గారు తీసుకోవాలని చెప్పాడు. అంటే ఆయన పక్షపాతి కాదు, మీ పక్షపాతి, ఎందుకంటే అక్కడ సిద్దిపేటలో లాగా ఇది చేయాలన్న ఉద్దేశం నేను ఉండాలి కాదు, మీరందరూ తెలియదు ఎక్కడ చేయాలని చూసినా ఎక్కడో బాధ్యత తీసుకొని కిరాయి తీసుకొని అక్కడ పెట్టడం వర్షం అంతే అంత ఇబ్బంది ఉండే కాబట్టి ఇది మంచి చాలా కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం అయితే డాక్టర్ సంజయ్ గారి నాయకత్వం మీ నలుగురంగా ఉపాధ్యాయ నాయకులు వెళ్ళి అక్కడ చూడాలి. నేను వేరే విధంగా మాట్లాడుతున్న రఘుతారు గారు సిద్ధిపేటలో చాలా పర్ఫెక్ట్గా బాగుంది, మా గీత సెంట్రీ మా చాలా సెంట్రీ మాకు బాగుంటాయి చూసిపోయి మళ్ళా అక్కడ పెట్టేశారు కాబట్టి పోటీ తర్వాత ఉండాలి. ఇక్కడ నీళ్ళకుండా అక్కడ చెట్లకు ఉన్నట్టు చేశారు, అది కేసీఆర్ గారే మరి ఆయన హరీష్ రావు గారు ఒక మంచి కార్యక్రమం చేసేదానికి మనం అందరం అభినందించాలి. అయితే దీనికి ఒక 1 కోటి రూపాయలు వచ్చేసి ఎమ్మెల్సీ నుంచి వచ్చేసి నేను మా ఎమ్మెల్సీ గారు కూడా వేయాలని చెప్తున్నా, కానీ తక్షణం అయితే కాంపౌండ్ వాళ్ళ జరిగింది, ఇది మీకు తెలుసులో ఇక్కడ 10 కోట్లకు ఇక్కడ వస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, నేను జిల్లా ఉన్నప్పుడు మీకు 2 ఎకరాలు స్థలం చూసినా అది 10 కోట్లు 20 కోట్లు అలాగే సగంతో కూడా 10 కోట్లు వస్తాయి. అమ్మకండి చేసుకుంటూ ఆయన ఆయన కూడా అమ్మేయడు చేసి డిఓ స్కూల్కు అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఉన్న టీచర్ నేను నాకు చేసిన చేసినందుకు ఆ డిఓకి అప్పటి అంటే అంటే నేను దీనికి అప్పుడు చెప్పేసి కాంగ్రెస్ అంటే ఇప్పుడు మీ జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ డిఓ అంటే ఒక స్థలం ఉంటే మీ గర్వం మీ అవసరం పోటీ స్థలం నేను గర్వం నేనే ఇప్పుడు అని చెప్పాల్సి నేనే తీసుకోలేదు ఒక పడ కూడా అది డిఫరెంట్. అయితే విషయం ఏది చెప్తున్నంటే ఇది టీచర్ తెలుగు ఎవరు ఉన్నా మీరు పక్కన పాత్ర చేసినట్టుంటే ఆ శిరస్థాయిగా పేరు ఉంటుంది. ఇది ఎందుకు చెప్పడం అంటే సుధాకర్ రెడ్డి గారు మా మిత్రుడా చెప్తాడు ఒక మంచి ఆలోచన, ఈ మంచి ఆలోచనతో నేను చేసుకుంటాను. ఒక 2 నెలలు నేను ఆయన తర్కం అని ఆయన వెళుతున్నా అక్కడ స్కూల్ రిపేరింగ్ నా చెప్పించిన టైంలో రిపేరింగ్ తను 10 లక్షలు దేవు పాపం మన అవస్థ అవుతుందంటే నేను ఒక మంచి పేరు ఉండాలి హరీష్ రావు గారు ఎప్పుడు సీఎం గారు ఎప్పుడు అనుకుంటూ మంచి మంచి అక్కడ 2 కోట్లు కోటిచ్చిండు మన హైదరాబాద్లో 2 కోట్లు ఏదైనా మొత్తం మీద మంచి కార్యక్రమం పెట్టాలని చేసింది. సరే ఇక్కడ సమాజంలో ఎటువంటి నా స్కూల్కి ఏమి ఇస్తారనే విషయం ఉంది, మా టైంలో అప్పుడు ఆ స్కూళ్ళకు మేము ఇచ్చే అవకాశం ఉంటే అంత పరిస్థితి లేదు. అయితే ఇప్పుడికైనా సెంట్రల్ స్టేటో ఆ స్కూళ్ళ రిపేరింగ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాగుపరచాల్సిన అవసరం ఉంది. ఇంకా సరే కానీ లెంత్ పెద్దగా చెప్పడం చాలా విషయం ఉంటుంది. నేను మీరు ప్రజలు ప్రజాప్రజలు అందరిగా చేయాల్సింది
డ్రాప్అవుట్ ఖర్చు లేని ప్రజలు డ్రాప్అవుట్ లేకుండా అంటే చిన్న పిల్లలు పడిపోకుండా పడిపోవటం చూసి పేదవాళ్ళైనా పూర్తి స్థాయిలో చదువుకోవడానికి చూసి ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా టీచర్స్ నేను చేయడం అప్పుడు చూసినా ఎంఏ బిఎస్సీ వల్ల చేసిన వాళ్ళు టీచర్లు వస్తారు వాళ్ళకి సబ్సిడీగా చేయాలనుకుంటే ఇప్పుడు ఈ టైంలో 2 సార్లు కూడా ఇక్కడ ఈ 10th క్లాస్ 1st క్లాస్ రావడం మొత్తం తెలంగాణ జిల్లాలో నెంబర్ అవ్వడం నిజంగా అభినందిస్తాం దానికి గ్రేట్ చెప్తున్నాం అయితే దాంతోపాటు మన చేసిన 100% అయితే 100% చేసుకుంటూ పాటు 100% డ్రాప్అవుట్ లేకుండా చేయండి ఇది మీకు ఖర్చు లేకుండా లేకుండా మనం చేయాల్సిన అవసరం ఉందని మనం ఖర్చు లేదు అవ్వడానికి బాధ్యత అనుకుంటున్నారు మీరు ఉపాధ్యాయులు చేయగలుగుతారు అట్లాగే సర్పంచులు ఈ పిటిషన్లు చెప్పిషన్లు ఎంపీ తప్పసరి మన జిల్లా ఎక్కడికి వెళ్తే అనుకుంటారు మాకేం పడలేదు చెప్పిషన్ ఎంపీ అంటారు ఫస్ట్ పనేది మా టైంలో ఫ్యామిలీ ప్లాన్ పెట్టాం ఇప్పుడు ఫ్యామిలీ ప్లాన్ అవసరం లేదు ఎందుకంటే మన జనాభా ఎక్కువ తగ్గిపోతుంది డాక్టర్లు పెరిగిపోతే అక్కడ డబ్బులు ఎక్కువపోతున్నాయి కాబట్టి అట్లే వద్దు కానీ డ్రాప్అవుట్ కాకుండా ఉండాల్సిన బాధ్యత మనవాళ్ళు అమెరికా లండన్ దుబాయ్ పోయకపోతే పాస్పోర్ట్ అయితే వీసా అని చెప్పేస్తే పాపం అక్కడ అరెస్ట్ అవకాశం ఉంది చదువుకుంటే ఏ దేశంలో ఉండగలుగుతాం ఇప్పుడు మన అమెరికాలో ఆస్ట్రేలియా కూడా పర్వాలేదు ఎక్కడ ఉండరు సెవెన్ సార్ కోరుతూ ఎందుకంటే 10th క్లాస్ అడ్వాన్స్ నాకేంటంటే టీచర్లు ఉపాధ్యాయులు సిలబస్ చేసుకుంటూ సంబంధం కాబట్టి ఈ రకంగా కలిసిన అవకాశం ఉంటుంది మా ఎమ్మెల్యే గారు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత చేస్తున్నాను మీరు ఎమ్మెల్సీ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా ఉపాధ్యాయులందరూ మీకు మనసు పూర్తిగా ఒకటే సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయాలి సార్ స్కూల్స్ వెళ్ళి డ్రాప్అవుట్ లేకుండా అందరూ టీచర్లు కూడా సరిగ్గా వచ్చి ఎవరు ఒక్క ఇద్దరు స్టూడెంట్స్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చెప్తే వాళ్ళు ఫస్ట్ చదివిస్తుండే ఇంకా దూరం పోతే ఆఖరికంగా సైకిల్ మీద మా నాన్న సైకిల్ కొంచెం ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఏ ఫారెస్ట్ ఉన్నా ఏ తలా ఉన్నా తోపాటు కానీ చదివిస్తే ఈ స్థాయికి వచ్చినాం ఎట్లాగా మీ స్థాయిలో ఎవరైనా చేస్తే మన యువత కూడా కావచ్చు కాబట్టి డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఐఏఎస్ కాబట్టి మీరు అనుకున్నంత తక్కువ కాదు ఆ పిల్లల చదువుకున్నప్పుడు చాలా దూరం వెళ్ళి ఎస్ఆర్ఎస్కి ప్రస్తుతానికి అది తాపాడు వచ్చి బాగా చేసి ఈ చుట్టుపక్కల తగ్గేది కాబట్టి దీన్ని డెవలప్ చేసిన బాధ్యత మీరు తీసుకోవాల్సింది కోరుతూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఆనాడు దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం నేను అప్పుడు ఓడిపోయిన సమయంలో సుధాకర్ రెడ్డి గారు ఒక మంచి భవనం కట్టిస్తాం నేను ఒక 1 కోటి రూపాయలు ఇక్కడ ఇస్తాను ఇంకా కొంత నిధులు కూడా చేయించండి ఒక మంచి స్థలాన్ని చూపించు డాక్టర్ సార్ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి మీరు కలెక్టర్ గారితో మాట్లాడాలనే అప్పుడు నేను కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో అందరితో మాట్లాడాలి మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక హౌసింగ్ బోర్డు ఖాళీ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ వెహికల్స్ వచ్చుడు పోడు రైలు ఏం లేని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రాంతంలో ఈ బిల్డింగ్ ఇవాళ శాంక్షన్ చేయబడింది ఇవాళ కట్టబడదు మరి కట్టబడిన సందర్భంగా మనం ముఖ్యంగా ఈ టీచర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం సంజయ్ మీరు అందరూ బాగా మంచి ఉంటారంట టీచర్స్ కూడా ఒకటి వ్యక్తిగతంగా రాజకీయాలకు రాకముందు అయితే మన అధ్యాత్మిక శత్రులు అందరూ మంచిగా రాజకీయాలకు వచ్చిన ఎట్లయితే కొంత మొదలైంది కానీ జగిత్యాల టీచర్లు అంటే డెఫినెట్గా గౌరవం ఎక్కువ ఎందుకంటే నేను మా రాయశంకర్ గారు ఒకటే ఊరు దానికి మొత్తం తెలుసు మా కుటుంబంలో మా పెద్దవాళ్ళ పిల్లలు ఎక్కడో సెట్ పాస్ అవుతుంది మా ఇంకో చిన్న పిల్లలు ఊటీలో దొరుకు లారెన్స్ ఇంకో లెక్క కానీ మా నాన్నగారు పెద్ద అనుమతి రెండవది మరి రాజకీయాల్లోకి వచ్చినాక చూస్తాను మన జగిత్యాల ప్రాంతంలో మరి మన టీచర్లు ఎట్లా పనిచేస్తున్నారు విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది మరి వాళ్ళు చూస్తూ ఉంటే దానికి ఉదాహరణ ఒకటి అందరూ రాష్ట్ర స్థాయిలో చర్చించుకునేది 10వ తరగతిలో 3 సార్లు కంటిన్యూస్గా ప్రథమ స్థానం రావడం మరొకసారి శుభాకాంక్షలు మరొకసారి శుభాకాంక్షలు కానీ దాంతోపాటుగా గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే సార్ జగిత్యాల నియోజకవర్గంలో నేను జనరల్గా డిస్కస్ చేసిన మా ఎంఈఓ గారు డిఓ గారితో కలిసి దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రభుత్వ పాఠశాలలో 11,000 మంది విద్యార్థులు ఉండేవి గురుకుల పాఠశాలలో 6 స్టార్ట్ అయినా అదేవిధంగా కస్తూర్బా స్కూళ్ళలో సంఖ్య పెరిగినా కానీ మళ్ళీ మన ప్రభుత్వ పాఠశాలలో 11,000 నుంచి 14,000 వస్తుంది
మంచి చదువు చెప్తేనే పిల్లలు పడిపోతారు. ఏ దేశంలో కానీ పడిపోతారు. ఒకటి ప్రభుత్వం కొన్ని మౌలిక వసతులు కల్పించాలి, రెండవది టీచర్ మంచిగా, టీచర్లే మంచిగా లేకపోతే ఎంత మంచి కార్పొరేట్ స్కూల్ కూడా కుప్పగలిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసి ఈ టెక్నో స్కూల్లో అని ఏసీ క్యాంపస్ అన్నీ కూడా కుప్పగలి కలగల విద్య మంచి ఉంటేనే అక్కడ విద్యార్థులు ఎక్కువ వస్తారు. మరి జగిత్యాల చుట్టుపక్కల స్కూళ్ళలో మరి వాళ్ళ సంఖ్య పెరిగిందంటే ఇవాళ అది మీ గొప్పతనంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడేం ఎలక్షన్ లేవు, నాకు మంచిగానే ఓట్లు వేసారు, అసలు ఎప్పుడు సార్ కొంతమంది చాలా నియోజకవర్గాల్లో ఆ పోస్టులు తయారెక్కకపోతే చాలా వెనుక పడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన వారు. కానీ నేను ఇంత పెద్ద సీనియర్ నాయకులతో పోటీ పడ్డా కానీ ఈక్వల్ ఉన్నాం. మరి అందరు అభిమానం వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా ఉంది అని చెప్పి మరి తెలియజేయడం జరిగింది. అంటే మరి మీ అందరూ తెలియదు కాదు ఏది ఏమైనా కానీ ఇంతకుముందు పెద్దలు శ్రీ రాజశేఖర గౌడ్ గారు చెప్పినట్టు టీచర్ అనేవారు అధ్యాపకుడు తల్లిదండ్రుల కంటే మీరు గొప్ప. ఎందుకంటే తల్లిదండ్రులతోటి స్కూల్ అయిన తర్వాత కూడా కొద్దిసేపు గడుపుతాం, ఆడుకుంటాం, ఆడుకున్నాక ఏదో అందరికీ డబ్బులు ఉంటాం. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉంటే ఎంతో అంత చదువు చెప్తాం. మరి మీ దగ్గరకు వచ్చే పిల్లలు ఎక్కువ మంది చదువు రాని వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువు చెప్పడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అక్కడ వాళ్ళ సామాజికంగా కూడా సరిగా ఉండదు, వాళ్ళ ఇంట్లో వసతులు ఉన్నాయి. ఇప్పుడంటే కేసీఆర్ గారు మంచి ఆలోచనతో ప్రతిపాటు 24 గంటలు కరెక్ట్ ఉంది, అంతకుముందు కరెంట్ కూడా ఉండేది కాదు. దీపం పెట్టుకోవాలి బీదలు కాబట్టి ఇన్వర్టర్ ఉండదు, జనరేటర్ ఉండదు. మరి అలాంటి విద్యార్థులు ఒక కూలినాలు చేసి పనిచేసుకుని వచ్చే విద్యార్థులు చాలా పిల్లలు. మీరు ఇంత మంచి చదువు చెప్పి మీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గొప్పవారని చెప్పి నేను సమాజంగా మరి అదేవిధంగా ఇవాళ ఈ టీచర్స్ భవన్ గురించి నిధుల గురించి చెప్పింది సిద్దిపేటలో నేను అనుకుంటే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొంత మంచి మంత్రి గారు కూడా కొంత సపోర్ట్ చేసి ఉంటారు. సహకరించు పరిశ్రమలు 50 లక్షలు ఇచ్చారు. మరి అప్పుడేమో నేను ఓడిపోయి ఉండేంటి, మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా 3 కోట్లు ఇచ్చారు ప్రతి సంవత్సరం. ఏ పాయింట్ ఇప్పుడే చెప్తారు 20,000 రూపాయలు లేదని తప్పకుండా ఇప్పిస్తారని చెప్పి కూడా ఆశిస్తాం. మా ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తారని ఆశిస్తా. ఎందుకంటే మనందరూ తెలుసు దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది, ఇక్కడే కాదు దేశం అంతుంది, అసలు ప్రపంచం అంతుంది. వాస్తవం చెప్పాలంటే మీరంతా మేధావులు, ఇట్ ఇస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్ ఇస్ ఇవాళ ఎలక్ట్రికల్ కార్లు తీసి అమెరికా మొన్న ఉపయోగించిన $10,000 సబ్సిడీ ఇచ్చినా కంపెనీ లాస్ ఉన్నారు అనుకుంటే నమ్ముడు పోతలేదు. టెస్లా రాకెట్లు అలాంటి వాళ్ళు చేసేది తయారు చేసేవారు కాబట్టి ప్రతి చోట ఉన్నది. దీన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అప్పకుండా నిధులు వస్తాయి. ఇప్పటికైనా దేశంలో మన తెలంగాణ రాష్ట్రమే ముందున్నదని చెప్పి మనందరం కూడా గర్వంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మీరంతా కూడా మేధావులు, మీకు తెలియదు కాదు ప్రతి విషయం మీ అందరికీ తెలుసు. ఉన్న పరిస్థితులను బట్టి ప్రభుత్వం తప్పకుండా అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు. ఇక నేను ఇంతకుముందు అన్న ప్రభుత్వరెడ్డి గారు చెప్పారు తప్పకుండా రేపటి నాడు ఇంకా కొంచెం దీనికి కాంపౌండ్ వాల్ అయితే ద మోస్ట్ అర్జెంట్, కాంపౌండ్ వాల్ అయితే ద మోస్ట్ అర్జెంట్ తప్పకుండా ఏనాడు నిధులు వచ్చిన దాటకలు కానీ లేకపోతే నేను కలెక్టర్ గారితో మాట్లాడి టీఎఫ్ఐడిసి నిధులు కొన్ని దగ్గర మిగిలిపోయినా కానీ తప్పకుండా ఈ కాంపౌండ్ మనం పెట్టుకోవచ్చు కాబట్టి ఇమీడియట్గా కాంపౌండ్ శాంక్షన్ చేయిస్తా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో 10 లక్షలు ఇచ్చేందుకు వారు చెప్పి 2 కోట్లు ఇచ్చినట్టు మరి కలెక్టర్ పట్టించిన 2 కోట్లు పత్రికల ద్వారా చూస్తాం సీఎం గారు 2 కోట్లు కలెక్టర్ గారికి ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. నేను కలెక్టర్ గారు కూడా రిపేర్ చేద్దాం, ఇంకొక 10 లక్షలు ఇచ్చినా కానీ ఇమీడియట్గా అయిపోతుంది ఏదో ఒక విధంగా. ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం చూడడానికి కూడా బాగాలేదు, చూడడానికి కూడా బాగాలేదు. ఇంత పెద్ద భవనం కట్టుకొని మన కాంపౌండ్ వాళ్ళు అనేది కొంత ప్రైవసీ కోసం కానీ దీనికి సెక్యూరిటీ పర్పస్ కానీ మనకు బాగుండాలి. తప్పకుండా మొదటి ప్రాధాన్యతగా నేను చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. స్కూళ్ళు కొన్ని బిల్డింగ్లు దాదాపు డైలామినేటెడ్ కండిషన్లోకి వచ్చినాయి, కూలిపోతా ఉన్నాయి, చూస్తే బాధపడతా ఉన్నది. మరి ఈ విషయం ఈ 4 ఏళ్ళలో ఇది కాదు, ఇప్పటికిప్పుడే కొన్ని ఏళ్ళ నుంచే వాటికి నిర్లక్ష్యం అయింది. మరి నా మంతగా ఇప్పుడే కులపేట స్కూల్కు అదేవిధంగా తుగులూరు స్కూల్ కూడా శాంక్షన్ చేయించాం. ప్రతిపాదలు మూడే స్కూల్కు అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ కూడా పంపడం జరిగింది. ఇంకా కొన్ని కూడా అర్బన్లో ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా కేంద్రంగా కానీ జడ్పీ చైర్మన్ గారికి మీరు కానీ లేకపోతే ఎన్జిఓ గారు అసలు చెప్పి ముందు అవ్వాల్సింది బాగుంటుంది. ఇక్కడ స్థానికంగా కూడా వారు ఉంటారు కాబట్టి కొంచెం లేని నోట్ అనిపిస్తూ ఉన్నది.
మీరు దయచేసి ముఖ్యంగా విద్యా విషయంలో ఏదైనా చెప్పి దాని సందర్భంలో వారికి తప్పకుండా ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే వారు కూడా కొత్త కొత్తగా మొదటిసారి రాజకీయాలకు వచ్చారు. వారు తెలియజేయాల్సింది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి ఒక మంచి కార్యక్రమం పిలవగానే దీనికి తగినట్టుగా మన్న తెచ్చిన విధంగా మన టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్ధన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రావడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజశేఖర్ గారికి పేరుపడిన అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. వాస్తవానికి టీచర్స్ యూనియన్స్ లీడర్స్ అందరూ కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉన్నారు. కానీ సమయాభావం వల్ల మరి ముగిస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా అంతా స్కూల్కి పోవాలని చెప్పేసి 8 స్టార్ట్ అయితే మనం అనుకున్నట్టు చేద్దాం అనుకోండి. 8:30 కొద్దిగా లేట్ అయితే అన్ని ఏదో భావించదు. మేము తప్పకుండా దీన్ని అభివృద్ధికి కృషి చేస్తాం. నా వంతుగా కూడా మీ కిందట ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి ఎంత